అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రౌడ్ డే. ఎందుకంటే ఈరోజు మొదటిసారి ఈ కరోనా వైరస్ మొదలయ్యే ముందరే ఆ రోజు మనకి ఈ కరోనా టెస్ట్ కిట్స్ ఏవి ఉన్నాయో మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇవన్నీ కూడా మనకి శాంపిల్ కిట్స్గా చాలా తక్కువ ఉన్నాయని, అలాగే దీనికి అవసరం చాలా వస్తుందని చెప్పి ముందుగా అంచనా వేసుకునే ఆ రోజు మనం ఏమ్టెక్ జోన్లో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ముందరగానే ఆలోచించి తీసుకురావటం వల్ల ఈరోజు రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా కీలకంగా మారిపోతుంది. ఉదాహరణకి ఈరోజు మన మెట్టెక్ జోన్లో ఏది మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నామో ఇది వచ్చి మన ఈ యొక్క క్యాట్రిజ్, అంటే దిస్ ఇస్ అ పీసీఆర్ రెడీ డిఎన్ఏ ఆర్ఎన్ఏ కిట్ అన్నమాట. ఇది ప్రస్తుతానికి ఉదాహరణకి దీనికి అక్కడ మెట్టెక్ జోన్లో 3D ప్రింటింగ్ ద్వారా ఏ దీన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ, అలాగే అల్ట్రాసౌండింగ్ మనం వెల్డింగ్ చేసుకుంటూ ఈ కిట్ని తీసుకొని వచ్చిన వల్ల ఈరోజు మనకి ఈ కిట్ అనేది ప్రస్తుతానికైతే మాత్రం వీ హ్యావ్ టు ఇంపోర్ట్ మోస్ట్ ఆఫ్ దిస్ కిట్ అన్నమాట. అలాంటిది ఈరోజు మనం ఫస్ట్ టైం ఇట్ ఈస్ అ ఇంజీనియస్ కిట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా, దట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ విశాఖపట్నం మెట్టెక్ జోన్స్. దీని ద్వారా మనకి ఇమ్మీడియట్గా మనకి వచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనం ఇదే టెస్ట్ పీసీఆర్ ఎన్ఐ టెస్ట్ ఏది చేస్తున్నామో అది దాదాపు 2 నుంచి 3 రోజుల పట్టు తీసుకుంటుంది అన్నమాట. ఈ కిట్ ద్వారా మనకి ఈరోజు 1 గంటలోనే ఈ యొక్క రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే దీంతోపాటు ఈ యొక్క మెషినరీ కూడా తయారు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క కిట్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు మనకి దాదాపు 6,000 మెషిన్లు ఆల్రెడీ ఇన్ స్టాక్లో ఉన్నాయన్నమాట. ఒక కీలకమైన, అంటే ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఇస్ బికమ్ అట్ ఎ క్రిటికల్ జంక్షర్లో సెంటర్ స్టేట్ రిలేషన్షిప్. ఈ యొక్క జాయింట్ వెంచర్ ద్వారా నాట్ ఓన్లీ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బట్ ది ఎంటైర్ కంట్రీకి ఈ యొక్క టెస్టింగ్ కిట్స్ ఏది ఉన్నాయో, అంటే ఈరోజు మనకి ఏది షార్టేజ్ ఉందో, ఇంకొక 10 రోజుల్లోనే వీ విల్ బి ఏబుల్ టు సప్లై మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ అక్రాస్ ఇన్ ఇండియా దిస్ టెస్టింగ్ కిట్. అలాగే ఇవే కాకుండా మెట్టెక్ జోన్లో కూడా మనం తొందరగా 15 April నుంచి ఈ యొక్క మన వెంటిలేటర్స్ కూడా వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అండ్ బై ఎండ్ ఆఫ్ 30 April విల్ బి మ్యానుఫ్యాక్చరింగ్ క్లోజ్ టు అబౌట్ 3,000 వెంటిలేటర్స్ ఆన్ దట్ ఇన్ దట్ సైట్ అన్నమాట. ఈ యొక్క దిస్ ఇస్ వన్ ఆఫ్ దట్ అంటే దిస్ ఇస్ అ స్టాండింగ్ టెస్టిమెంట్. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆయన ఈ యొక్క సమస్య ముందరగానే తీసుకొని, అంటే ఇది వస్తుందని తెలిసే ఇమ్మీడియట్గా దీనికోసం రియాక్ట్ అయ్యి దానికి కావాల్సిన మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్డ్గా ఉండని చెప్పి ఈరోజు నిజంగానే ఆయన మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చాలా మేలు చేసినట్టుగా ఉంది. దీని ద్వారా ఖచ్చితంగా మనకి స్క్రీనింగ్ ఫెసిలిటీస్ ఏది ఉందో తొందరలోనే విల్ బి ఏబుల్ టు డూ, నాకు తెలిసి దాదాపు 60% ఆఫ్ ద స్క్రీనింగ్ అక్రాస్ ద స్టేట్ కెన్ హ్యాపెన్ ఇమీడియట్లీ అన్నమాట. దాంతోపాటు ముఖ్యంగా దీంతో, అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏంటంటే, ఇది ఇంజీనియస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కాస్ట్ కూడా చాలా తక్కువ అయిన కాస్ట్తో మనకి ఈరోజు ఈ మిషన్ రావడం కూడా జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన చర్యల వల్లే ఈరోజు మనకి ఈ యొక్క అవకాశం వచ్చింది. తప్పనిసరిగా నేను అందరం కూడా మా డిపార్ట్మెంట్ తరఫునగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎనీథింగ్ ఎల్స్? ఇప్పుడు ఉదాహరణకి మనకి సేమ్ మెట్టెక్ జోన్లోనే, అలాగే ఇవే కాకుండానే వీ హావ్ గివెన్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ సైడ్. వీ హావ్ గివెన్ టు 4 కంపెనీస్ టు మ్యానుఫ్యాక్చర్ ద P95 mask ప్లస్ ఆల్సో ద పీపీఏ, అంటే మన క్లోతింగ్ ఏది ఉందో కూడా అవి కూడా పర్మిషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ప్లస్ ఇవే కాకుండానే మన ఇండస్ట్రీస్ తరఫునగా వీ హావ్ మేడ్ వెరీ క్లియర్ అనమాట, నో ఇండస్ట్రీ షుడ్ షట్ డౌన్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాకు ఆ రోజు మొదటి రోజు చెప్పింది ఏంటంటే, సోషల్ డిస్ప్లేస్మెంట్, ఎకనామిక్ డిస్ప్లేస్మెంట్ ఎంత తక్కువ చేస్తే అంత బాగుంటుందని. అందుకని మేము రెండు కూడా ఇది మనసులో పెట్టుకొని ఎకనామిక్ డిస్ప్లేస్మెంట్ మేము ఉదాహరణకి ప్రతి ఒక్క ఇండస్ట్రీస్కి కూడా వాళ్ళకి కావలసిన వర్క్ ఫోర్స్ కానీ అలాగే మెటీరియల్ కానీ ఎక్కడ కూడా డిలే కాకుండానే మినిమం మ్యాక్సిమం టు కనుక మినిమం టు మినిమం వీఆర్ ఏబుల్ టు గ్యారంటీ ద వర్క్ ఫోర్స్ అన్నమాట. అంటే ఉదాహరణకి ఇప్పుడు మేమేం చేసామంటే
ఫస్ట్ ఎసెన్షియల్ గూడ్స్ ఇండస్ట్రీస్ ఏమున్నాయో, వాళ్ళకి కావలసిన ఇండస్ట్రియల్ లేబర్ ఎవరు ఉన్నారో వాళ్ళు మేము వీ హెవ్ టేకెన్ దెమ్ ఇన్ టూ బేసిక్లీ వీ హెవ్ ప్రొవైడెడ్ దెమ్ అకామిడేషన్, క్వారంటైన్డ్ అకామిడేషన్ ఇస్తూను. దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన మినిమం ఏది ఎసెన్షియల్ ఫెసిలిటీస్ ఏదైనా కావాలన్నా కూడా వీఆర్ ఇమీడియట్లీ ఏబుల్ టు గివ్ ద ఫెసిలిటీస్ ఇచ్చాం. కాబట్టి వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ద సపోర్ట్ టు ద ఇండస్ట్రీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, అంటే ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ సైడ్. సో అందువల్ల కంటిన్యూషన్ జరిగింది, కానీ కాకపోతే 100% కెపాసిటీ బదులు 25-30% జరిగింది. మీరు ఇప్పుడు ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశే కాకుండా మిగతా రాష్ట్రాలు, సౌత్ ఇండియా రాష్ట్రాల్లో మీరు పోల్స్తే వీఆర్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్రొడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. వీఆర్ ఆల్మోస్ట్ స్టాండింగ్ అట్ 25-30%, వేరే అదర్ స్టేట్స్ ఆర్ బిలో 20%. ఈ ఈచ్ కిట్ అనేది, దిస్ ఈచ్ క్యాటరేజ్ ఇస్ అబౌట్ రఫ్లీ అబౌట్ 680 rupees. దిస్ ఇస్ దిస్ క్యాటరేజ్ ఇస్ అబౌట్ దిస్ ఇస్ 1200, బట్ ఓవరాల్ కిస్ట్ వుడ్ బి అబౌట్ ఐ థింక్ ఈ ఒక ఈచ్ టెస్ట్, అంటే దిస్ ఇస్ మల్టిపుల్ టెస్ట్లు చేయవచ్చు అనమాట. ఈ మల్టిపుల్ టెస్ట్ల ద్వారా చేయొచ్చు కాబట్టి ఈచ్ టెస్ట్ విల్ బీ రఫ్లీ అబౌట్ 1200 rupees విల్ బాట్ ఇల్ బి అగెన్స్ట్ ఐ థింక్ ప్రజెంట్ నామ్ అంతా మనకి 4500 ఎంతో ఉందన్నమాట. ఇప్పుడు రైట్ నౌ ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ కిట్ ఈజ్ అబౌట్ 2000 per day. తొందరలోనే వీఆర్ గోయింగ్ టు ఇన్ 15 days టైమ్స్ వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ఇట్ టు 25,000 kits per day. అంటే ఫ్రమ్ ద మంత్ ఆఫ్ మే ఆన్వర్డ్స్ 7.5 lakh kits మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ అందుబాటులోకి వస్తుంది అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే బై ఎండ్ ఆఫ్ మే విల్ బి సర్ప్లస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ కిట్. అందుకనే మేము ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది ఏంటంటే ఎనీ స్టేట్, ఎనీ అదర్ స్టేట్ విచ్ ఇస్ హ్యావింగ్ ఎ, అంటే ఆల్రెడీ మనకి ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి, ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కానీ ఫస్ట్ ప్రయారిటీ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బహుశా నేను కూడా 10-15 రోజుల్లో కంప్లీట్ చేస్తూ తర్వాత మిగతా రాష్ట్రాలకు పంపిస్తాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ ఆల్ ఆన్ కమర్షియల్ బేసిస్, కాకపోతే ఇట్స్ లో కాస్ట్. ఇట్స్ లో కాస్ట్, ఇదే కిట్ మనం వేరే దేశం, అంటే ఇఫ్ యూ హ్యావ్ టు డూ ఇట్, ఇట్ ఈస్ కాస్టింగ్ 4 times అనమాట, ఆల్మోస్ట్ 4 times మోర్ దాన్ దిస్. ఐ థింక్ అదర్ టెస్ట్ విల్ బి, అది వచ్చి మన ర్యాపిడ్ టెస్ట్ కూడా, అది కూడా ఒకటి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా కానీ సక్సెస్ అయితే, మన ICMR సక్సెస్ అయితే అది కూడా ర్యాపిడ్ యాంటీబాడీస్ టెస్ట్ కూడా తొందరలోనే వస్తుంది. దిస్ ఇస్ 100% బికాస్ దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఎ PCR డిఎన్ఏ మోడల్, డిఎన్ఏ RNA మోడల్ కాబట్టి ఇట్స్ 100% యాక్యురసీ టెస్ట్. ఇప్పుడు మనం చేసేది కూడా ఆ PCR అనే టెస్ట్. ఈ టెస్ట్ ఈరోజు మనకి 3 రోజులు పడుతుంది రిజల్ట్ వచ్చేదానికి. కానీ ఇప్పుడు మనం చేసిన వల్ల లోకలైజేషన్, ఈ యొక్క న్యూ టెక్నాలజీస్ తీసుకుని రాని వల్ల 55 minutes ఈ మెషిన్లో మనం ఈ క్యాటరేజ్లో 20 నిమిషాలు, అంటే దే బేసిక్లీ ప్రొసీజర్ ఏంటంటే ఈ దిస్ ఎంటైర్ క్యాటరేజ్ ఈజ్ పుట్ ఇన్ టు దిస్ మెషిన్, దిస్ ఎంటైర్ ప్రాసెస్ విల్ టేక్ 55 minutes మీకు ఒక రిజల్ట్ వస్తుంది. అంటే ప్రతిరోజు మనకి దిస్ మెషిన్ విల్ గివ్ అస్ బేస్డ్ ఆన్ హౌ మెనీ అవర్స్ వీ వర్క్. ఇమాజిన్ వీ వర్క్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ కిట్ ఈజ్ బ్యాటరీ రన్ కిట్, అంటే సెల్ఫ్ పవర్డ్ కిట్ అనమాట. దీన్ని ఎక్కడైనా మొబైల్ ఎక్కడైనా పల్లెల్లోకి తీసుకోబోవచ్చు, అక్కడే మనం తీసుకో, అంటే వీ కెన్ డూ అట్ గ్రౌండ్ ఓన్లీ, అట్ హోమ్ టెస్ట్ కూడా చేయవచ్చు. అందువల్ల ఫెసిలిటేషన్ బాగుంటుంది, మొబైల్గా ఉంది కాబట్టి సో మనకి అందుబాటులో ఉండేదానికి, ప్రజలకి అందుబాటులో ఉండేదానికి చాలా సులభంగా ఉంటుంది అనమాట. సో తప్పనిసరిగా దీని ద్వారా మనకి స్క్రీనింగ్ ఎక్కువ జరగబోతుంది, 100% యాక్యురసీ వస్తుంది అనమాట. అంటే దిస్ కిట్ ఈస్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్, ఇది ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే మన మినిస్ట్రీ ఆఫ్ మైక్రోబయాలజీ హ్యాస్ ఫండెడ్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. దాని ద్వారా మనం ఏం చేసామంటే యాజ్ మెట్టెక్ జోన్ వీ హ్యావ్ సప్లైడ్ దిస్ టెక్నాలజీస్ అండ్ వీ హ్యావ్ సబ్సిడైజ్ ద మిషనరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ దిస్ ఎక్విప్మెంట్ అనమాట. దాని ద్వారా టుడే దట్ ఈస్ ద రీజన్ వై దిస్ కాస్ట్ ఇస్ సో లో. టెక్నాలజీ అనేది ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేశాం. అదే వేరే MNC కంపెనీ అయితే వాళ్ళు పేటెంట్ రైట్స్ కట్టమంటారు. ఈరోజు అవి కాకుండానే పేటెంట్ రైట్స్ మనం ఏం కాకుండానే ఫ్రీగా ఇచ్చేసాం టెక్నాలజీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ డన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతానికి ఈ కిట్స్ వచ్చి టెస్టింగ్ కిట్స్ వచ్చి 5 కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాయి, అంటే పర్మిషన్ వచ్చింది స్టార్ట్ చేసేదానికి. ఈ మన వెంటిలేటర్స్కి వచ్చి 3 కంపెనీస్ హావ్ గాట్ పర్మిషన్. అంటే వెంటిలేటర్స్కి బేసిక్గా యూ డోంట్ రిక్వైర్ ఎనీ సర్టిఫికేషన్, బట్ ఫర్ దిస్ ICMR సర్టిఫికేషన్ వచ్చేసింది మాకు ఆల్రెడీ. April 15 వీల్ బి స్టార్టింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ దిస్ వెంటిలేటర్స్. అంటే మనకి దాదాపు 3000 units per month ఈజ్ ద కెపాసిటీ, బట్ వీఆర్ ఇంక్రీజింగ్ ఇట్ టు 5000 units per month అనమాట వెంటిలేటర్.
అంటే వెరీ సూన్ విల్ బీ యాక్చువల్లీ బీ అంటే జనరల్గా మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఓవర్ 2000 వెంటిలేటర్స్ ఎంత ఉన్నట్టుగా ఉన్నాయి. మనకి ఒక నెలలోనే విల్ బీ డబ్లింగ్ ద కెపాసిటీ, వెంటిలేటర్స్ కెపాసిటీ. దాంతోపాటు మా ఐ థింక్ టుడే వి గాట్ పర్మిషన్ ఫ్రమ్ ద నేవల్ డిపార్ట్మెంట్ ఆల్సో టు మ్యానుఫ్యాక్చర్ మెడ్టెక్ జోన్లో ఒక వెంటిలేటర్ దీనితోనే 5-6 పేషెంట్లు కూడా సపోర్ట్ చేసే దానికి ఒక కొత్త మిషన్ కూడా తీసుకుని వస్తున్నాం మనం. ఇప్పుడు జనరల్గా ఏ వెంటిలేటర్ ఓన్లీ వన్ సింగిల్ పేషెంట్కే సర్వీస్ చేసేది బదులు వి బ్రింగింగ్ ఏ న్యూ వెంటిలేటర్ సిస్టమ్ వేర్ 5 పేషెంట్స్ కెన్ ఆల్సో బీ సస్టైన్డ్ అనమాట. సో దీస్ ఆర్ ఆల్ న్యూ టెక్నాలజీస్. ఇన్ఫ్యాక్ట్ రాబోయే రోజుల్లో మెడ్టెక్ జోన్ ఇస్ గోయింగ్ టు స్టాండ్ యాజ్ అ ఫోకల్ పాయింట్ ఆఫ్ మెడికల్ డిస్కవరీ ఇన్ దిస్ కంట్రీ. థ్యాంక్ యూ. సౌండ్ దమ్మా దమ్మా పెడతా ఉంది. ఈ తరఫునగా వీ హవ్ ఆల్సో డొనేటెడ్ 10,000 లీటర్స్ టు ద గవర్నమెంట్ ఈ మన శానిటేషన్ అండ్ క్లీనింగ్ లిక్విడ్ సో అండ్ శానిటైజింగ్ క్లీనింగ్. ఈ మన కిట్స్ కూడా ఒకటి అంటే ఈ 1,000 కిట్స్ మేము డొనేట్ చేయడం జరిగింది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ ప్రొడక్షన్ మేము చేస్తున్నాము. రెస్ట్ ఆఫ్ ద కిట్స్ అంటే వాళ్ళు కొంటారు. ఆల్రెడీ మనకి 1,00,000 కిట్స్కి ఆర్డర్స్ ప్లేస్ చేయడం జరిగింది బై హెల్త్ డిపార్ట్మెంట్. సో మేము 1,00,000 కిట్స్ చేస్తాము. ఒక ఫస్ట్ 1,000 కిట్స్ మేము గిఫ్ట్ చేసాము. దీంతోపాటు మంత్రి గారు 10,000 లీటర్స్ ఆఫ్ శానిటైజర్ కూడా గిఫ్ట్ చేయడం జరిగింది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తరఫున. సో యాజ్ మంత్రి గారు చెప్పారంటే మెడ్టెక్ జోన్లో వీ విల్ బీ మేకింగ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ జోన్. కొన్ని ఇన్వెన్షన్స్ ఈ సపోర్ట్ మెకానిజమ్స్ వస్తున్నాయి నేవీ గురించి చెప్పారు మంత్రి గారు. సో ఈ మల్టీ ఫీడ్ ఫర్ వెంటిలేటర్ ఇమీడియట్గా వాళ్ళు 500 రిక్వైర్మెంట్ పెట్టారు, మేము అది చేస్తున్నాము. అదేవిధంగా పీపీ గురించి సార్ చెప్పారు. ఇప్పుడు జస్ట్ నేను వచ్చి దారిలో మనకు ఒక కంపెనీ వచ్చింది, మేము పీపీపీ కిట్స్ తయారు చేస్తాము. ఎవరైనా ముందు వస్తున్నారంటే మేము దాని ప్రకారం మన గైడ్లైన్స్ ప్రకారం స్పెసిఫికేషన్స్ ప్రకారం వారికి పర్మిషన్ ఇస్తున్నాం. సో ఆల్ దిస్ విల్ బి టేకెన్ కేర్. అండ్ మంత్రి గారు చెప్పిన ప్రకారం అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఎఫర్ట్, జాయింట్ ఎఫర్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ డైనమిక్ చీఫ్ మినిస్టర్. అండ్ వీ విష్ నాట్ ఓన్లీ టు సీ దట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్ బట్ ఆల్సో పీపుల్ ఆఫ్ ఇండియా ఆల్సో బెనిఫిట్ ఫ్రమ్ దిస్. దీంట్లో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే 35 రోజుల్లో 35 డేస్లో రైట్ ఫ్రమ్ మన ముఖ్యమంత్రి గారు ఈ సూచన ఇచ్చిన వెంటనే ఫ్రమ్ 35 డేస్లో వీఆర్ ఏబుల్ టు కన్వర్ట్ దిస్ డిమాండ్ బ్రింగింగ్ టెక్నాలజీ ఫండింగ్ ఫర్ ద టెక్నాలజీ అండ్ ఫైనలీ మ్యానుఫ్యాక్చరింగ్. 35 డేస్లో జరిగింది, రికార్డ్ టైం అనమాట. ఇది నేను తెలుసుకోవటం బహుశా గవర్నమెంట్ ఆఫ్ ఈరోజు మేము వీడియో కాన్ఫరెన్స్ మధ్యాహ్నం మా సెంట్రల్ గవర్నమెంట్ సైంటిఫిక్ అడ్వైజర్స్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, దే వర్ రియలీ అస్టానిష్డ్ దట్ 35 డేస్లో ఫ్రమ్ కాన్సెప్ట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ గోయింగ్ టు టేకప్ దట్ ఆంధ్రప్రదేశ్ కేస్ స్టడీ యాజ్ అ మోడల్ స్టడీ అండ్ దే ఆర్ గోయింగ్ టు ప్రజెంట్ ఇట్ అక్రాస్ ద కంట్రీ. దిస్ ఈస్ అ వెరీ నోబుల్. యాక్చువల్గా వీ షుడ్ కంగ్రాచులేట్ ద మెడ్టెక్ జీ టీమ్ అండ్ ఆల్సో ఆల్ ద సెక్రటరీస్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ సెక్రటరీస్ హూ సపోర్టెడ్ అండ్ దెన్ హూ ఫెసిలిటేటెడ్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు విదేశాల నుంచి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి. ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ COVID-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్, ఏపీ సచివాలయం వెలగపూడిలో 2 ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. సంప్రదించాల్సిన నెంబర్లు ఢిల్లీ ఏపీ భవన్ 9871999055, 9871999059, ఆంధ్రప్రదేశ్ సచివాలయం 8971701798297259070. ముందు జాగ్రత్తలు పాటిద్దాం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం.